అనంతపురం ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఇటీవల కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన హర్షవర్ధన్ అనే బాలుడు అగ్ని ప్రమాదంలో గాయాల పాలయ్యాడు. ఆ బాలుడికి మైనపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా 10 లక్షల రూపాయలతో బంజారాహిల్స్ రెయిన్బో హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నారు. ఎంత ఖర్చైనా సరే హర్షవర్ధన్ను కాపాడతామన్నారు మైనపల్లి. మరోవైపు హర్షవర్ధన్ను చూసుకునే వారికి ఆర్థిక సహాయం అందించారు. ఆపదలో ఉన్నామని తెలుగు రాష్ట్రాల నుంచి ఎవ్వరు వచ్చినా మైనపల్లి సోషల్ సర్వీస్ ఆదుకుంటున్నారు. మైనపల్లి రోహిత్ నాలుగేళ్ల చిన్న బాబుకి 60% బర్న్ అవడం జరిగింది. మరి వారి దురదృష్టవశాత్తు మరి వారికి తల్లిదండ్రులు కూడా మొన్న కోవిడ్లో మృతి చెందడం జరిగింది. మరి ఈ ఘటన మళ్ళా పునరావృతం కాకుండా మరి మా మనందరి తల్లిదండ్రుల మీద ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి వారికి ఎట్లాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా ఎంఎస్ఎస్ఓ నుంచి మేము మాక్సిమం ఆఫ్ ద బిల్ విల్ బి టేకింగ్ కేర్ అండ్ వాళ్ళతో మేము టచ్లో ఉంటాం. రౌండ్ ద క్లాక్ వాళ్ళకి అవైలబుల్ ఉంటాం. మల్కాజ్గిరి హైదరాబాద్ అనే కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉంటారు, నిజామాబాద్ నుంచి వస్తూ ఉంటారు, ఆదిలాబాద్ నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడి నుంచి వచ్చినా కానీ మా ఎంఎస్ఎస్ఓ నుంచి మేము ఎనీ టైమ్ రౌండ్ ద క్లాక్ విల్ బి అవైలబుల్ ఫర్ దెమ్.